2019 జనవరి 6 గుంటూరులో బహిరంగ సభకి ఇచ్చేస్తున్నారు. ఈ బహిరంగ సభ భారీ ఎత్తున జన సమీకరణ, రాష్ట్రమంతా కూడా లక్షలాల కొద్ది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా తరలివస్తున్నారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి, నియోజకవర్గం నుంచి ఒక 5,000 మంది వరకు నాయకుల్ని, కార్యకర్తలను తరించే విధంగా ఈరోజు నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గ సమావేశానికి తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణస్వామి నాయుడు గారు రావడం, 4 మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో వారి మండలాల నుంచి ఎంతమందిని తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు వారి కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా మొత్తం ఒక మున్సిపాలిటీ 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా కానీ మరి 2014 ఎన్నికల తర్వాత మరి 2-3 పర్యాయాలు నరేంద్ర మోడీ గారి రాష్ట్రానికి వచ్చిన మరి అమరావతి శంకుస్థాపనకి, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి, తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి రావడం జరిగింది. దాని తరువాత మొట్టమొదటి బహిరంగ సభ 2019 ఎన్నికలకి మరి ఆంధ్ర రాష్ట్రం శంకారం పూరిస్తూ, అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆయన ఏం చేశారు, ఈ 4.5 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చారు, ఎంత అభివృద్ధి పరంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నారు అన్న దాని మీద స్పష్టత ఇచ్చే విధంగా, ఇంకా కూడా ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వబోతున్నాం అన్న దాని మీద కూడా నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఉంటుంది. ఏదైనా కానీ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి మరి నాయకులందరూ కూడా, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మన చెత్త సాటుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం శ్రీకాళహస్తి నియోజకవర్గం నుచ్చి భారీ ఎత్తున తరలివచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మా నాయకులు కోరడం జరిగింది. అందరూ కూడా దానికి సంసిద్ధతతో సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా తరలివచ్చేదానికి వారందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.